తక్షణమే జాతీయ స్థాయి నీట్ పరీక్షను రద్దు చేసి రాష్ట్రాల వారీగా నీట్ పరీక్షను తిరిగి నిర్వహించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ డిమాండ్ చేశారు. పరీక్షలు పారదర్శకంగా జరగాలంటే రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా మేడి పాపయ్య మాదిగా హాజరై మాట్లాడారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు నిర్వహించడంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ సంస్థలు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. తక్షణమే ఎన్టీఏ సంస్థను రద్దు చేసి అవకతవకలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్లమెంట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. నీట్ ఎగ్జామ్ను ఆ నీట్ ఎగ్జామ్ను నీట్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఆ ప్రశ్న పత్రాన్ని లీక్ చేయడము, లీక్ చేయడంతో పాటు బడు బలహీన వర్గాల విద్యార్థులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఈ నీట్ ఎగ్జాము వివిధ రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ను కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంతకుముందుకు ఎంసెట్ ద్వారా మరి ఇంజనీరింగ్ కానీ మెడికల్ సంబంధించింది కానీ చాలా అద్భుతంగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యి అనేక రకాలుగా ముందుకెళ్ళిపోయే పరిస్థితి ఉండే ఈరోజు భారతదేశ లెవెల్ నీట్ ఎగ్జామ్ తీసుకొచ్చేసి బీహార్లో ఎన్ఏటీ ఆ సంస్థకు లీక్ కావడం వల్ల దీన్ని డబ్బులున్నటువంటి విద్యార్థులకి దీన్ని ప్రశ్న పత్రాన్ని అమ్మి పేద విద్యార్థులు ఎంత చదివినా ఆ చదువును వాళ్ళు ఫెయిల్ చేసే మార్గాన్ని ఈ నీట్లో ఉన్నటువంటి కొంత దుర్మార్గులు దీన్ని దానిలో అనుకూలంగా దాన్ని అవమర్చుకొని మొత్తం పేద విద్యార్థులకి అన్యాయం జరుగుతూ ఉంది. ఇది నీట్ ఎగ్జామ్ పేపర్ను లీక్ చేసినటువంటి సంస్థతో పాటు నీట్ ఎగ్జామ్ను మొత్తము ఒక సిస్టమేటిక్గా జరపకపోవడానికి తీవ్రమైనటువంటి నష్టం ఈ దళిత విద్యార్థులకు జరుగుతున్నప్పుడు మరి భారతదేశంలో ఉన్నటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మోడీ నరేంద్ర గారు ఇక్కడున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మంత్రిగా భారతదేశంలో నేను మంత్రి అని చెప్తున్నటువంటి చెలామణి అవుతున్నటువంటి కిషన్ రెడ్డి పూర్తి బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది. ఇది బీజేపీ పార్టీ ముమ్మాడికి ఈ నీట్ ఎగ్జామ్ను రద్దు చేసి వివిధ రాష్ట్రాల వారిగా నిర్వహిస్తే చాలా బాగుంటుందని చెప్పి ఎంఆర్పీఎస్ మరి మేడి పాపన్న ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది కాక తక్షణమే ఈ నీట్ ఎగ్జామ్ను మళ్ళీ పునర్నిర్మాణం చేసి మళ్ళీ రిపీట్ చేసి ఈ నీట్ ఎగ్జామ్ను జరపకపోతే ఈ నీట్ ఎగ్జామ్ రాష్ట్రాల పరిధిలో జరపకపోతే అతి తొందరలో రాష్ట్ర ఎగ్జిక్యూట్లో ఒక తీర్మానం చేసేసి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఆఫీసు ముట్టడించడానికి ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ కలిసి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఎప్పుడు కూడా ఇలా ప్రశ్న పత్రాలు ఎగ్జామ్ మూమెంట్ లో లీక్ అవుతున్నాయంటే అది బలిసిన వాళ్ళ విద్యార్థులకు తొందరగా ఆ ప్రశ్న పత్రం పోతుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి వాళ్ళు పాస్ అవుతున్నారు. ఇక్కడ కష్టపడి అనేక రకాల ఇబ్బందులు పడి చదివిన పిల్లలకు ఇలాంటి నీట్ లాంటి ఎగ్జామ్లన్నింటిలో తీరని అన్యాయం జరుగుతూ ఉంది. ఈ భారతదేశంలో అసలు పరిపాలన అనేది ఏదన్నా ఉంది? ఈ పరిపాలన దీనికి ఒక సంస్కృతిగా దీనికి సంబంధించినటువంటి మోడీ గారు కానీ మంత్రులు కానీ మరి ఎవరి ప్రభావం గడపడానికి ప్రభుత్వాలు పాలకులు పనిచేస్తూ ఉన్నారు? నీట్ ఎగ్జామ్ అంటే అది భారతదేశంలో జరుగుతున్నప్పుడు ఆ భారతదేశంలో జరిగే ఎగ్జామ్ను కండక్ట్ చేసే దాంట్లో చాలా చాలా సిస్టమేటిక్గా చేయవలసిన అవసరం ఉండే. ఈరోజు బీహార్లోని ఎన్ఏటీ అనేటువంటి సంస్థకి ఎట్లా ఇది లీక్ అయింది? ఇది లీక్ కావడానికి దీని ప్రశ్న పత్రం ఇవ్వడం ఏంటి? వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. నీట్ ఎగ్జామ్ను రద్దు చేయాలి, పునఃపర్మణం చేసేసి మళ్ళీ రాష్ట్రాల పరిధిలో ఇలాంటి ఎగ్జామ్ను కండక్ట్ చేయాలి తప్ప ఇండియా లెవెల్లో కనుక ఇది కనుక చేస్తే తీవ్రంగా మా తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ కొన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ మెలికలు తిరిగినటువంటి విద్యార్థులు ఉన్నారు, చక్కటి చదువు చదివేటువంటి విద్యార్థులు ఉన్నారు. ఇట్లా బీఆర్ లాంటి రాష్ట్రాలలో విద్యార్థులు చదవకుండా వాళ్ళు రాజకీయ ప్రభావాలు పలికిచ్చేసి పాస్ అవుతున్నారు. ఇక్కడ కష్టపడి చదివిన వారికి అన్యాయం జరుగుతుంది. కనుకనే ఈ నీట్ ఎగ్జామ్ ఖచ్చితంగా రద్దు చేయాలి, మళ్ళీ దాన్ని పెట్టాలి. అట్లాగే రాష్ట్రాల పరిధిలో ఎగ్జామ్ జరిపేటట్టుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. లేని పక్షంలో మరి ఈ ఎల్లి నుండి స్టేట్ ఎగ్జిక్యూట్ జరిపించి చలో మరి బీజేపీ ఆఫీస్ అని చెప్పేసి ఖచ్చితంగా బీజేపీ ఆఫీస్ ముట్టడిస్తాం. దీంట్లో వెనకకు పోయే పరిస్థితి లేదు. దీన్ని నీట్ ఎగ్జామ్ పూర్తిగా రద్దు చేయవలసిన అవసరం ఉంటుందని తెలియజేస్తాం.